అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి 4 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి ఋతుపవనాలు కూడా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి అన్ని జిల్లాలకు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పడడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా రాత్రివేళ చలి అధికంగా ఉంటుంది. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య ఋతుపవనాలు అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో, ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం చూపుతుంది. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండడం వల్ల వర్ష తీవ్రత కోస్తాంధ్రలో అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండడంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య ఋతుపవనాలు కూడా విస్తరించాయి. వీటి ప్రభావంతో 1 నుంచి 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వల్ల రాత్రివేళ అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. 2, 3 వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువగాను, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1 మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 2-3 తేదీల్లో చలిగాలులు కూడా వీచే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో 2-3 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.